శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలోని జ్ఞానభారతి సిబిఎస్ఈ సీనియర్ సెకండరీ స్కూల్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం పాఠశాల సెక్రటరీ సీఈఓ జోహర్ ఖాన్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్కిల్ ఇన్స్పెక్టర్ కి ఎమానుయల్ రాజు, పట్టణ ఎస్ఐ సత్యనారాయణ పాల్గొన్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎమానుయల్ రాజు మాట్లాడుతూ, అత్యున్నత విద్యా ప్రమాణాలతో జ్ఞానభారతి పాఠశాలలో విద్యా బోధన జరుగుతూ ఉండడం పట్ల అభినందించారు. ప్రస్తుత ప్రపంచానికి సరిపడే విధంగా టెక్నాలజీతో అనుసంధానమయ్యే విద్యను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని, అటువంటి విద్యను జ్ఞానభారతి అందించడం గొప్ప విషయమని అన్నారు. మైక్రోసాఫ్ట్ వారి హైబ్రిడ్ లెర్నింగ్ సెంటర్ విద్యార్థులకు ఎంతో ఉపకారిగా ఉంటుందని పేర్కొన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరమని, విద్యార్హతలు ఎన్ని ఉన్నప్పటికీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే అద్భుతమైన అవకాశాలు లభిస్తాయని తెలిపారు. పాఠశాల కార్యదర్శి సీఓ జోహర్ ఖాన్ మాట్లాడుతూ, విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తులుగా ఎదిగే విధంగా డైరీ రూపకల్పన జరిగిందని, రాజ్యాంగం ప్రకారం ప్రతి వ్యక్తికి ఉన్న బాధ్యతలు తెలియజేస్తూ దేశభక్తిని పెంపొందించే విధంగా రూపొందించడం జరిగిందని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను ఆర్జిస్తూ పాఠశాల అందిస్తున్న నాణ్యమైన విద్యను అందుకోవాలని పాఠశాల ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ వజ్రపు రమణమూర్తి, ప్రిన్సిపల్ ఇందుభూషణ్ పాండా, హెడ్ మిస్సెస్ రసీదా సుల్తానా మాట్లాడుతూ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల మేనేజర్ ప్రమోద్ కుమార్, ట్రాన్స్పోర్ట్ మేనేజర్, వాతావరణంలో చక్కనైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నటువంటి జ్ఞానభారతి స్కూల్లో భవిష్యత్తులో ఈ హైబ్రిడ్ టెక్నాలజీ ఈ మైక్రోసాఫ్ట్ తో వాళ్ళతో ఉన్నటువంటి మీ మంచి అనుబంధాల ద్వారా మంచి స్టూడెంట్స్ ని తీర్చిదిద్ది వాళ్ళ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు ఎదురవించాలి. అదేవిధంగా మంచి కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అనర్గళంగా మాట్లాడగలగాలి, ఎవరితో కమ్యూనికేట్ చేసేటప్పుడు ఏ భాషలైనా చక్కగా మాట్లాడగలగాలి. పర్టికులర్గా ఇంగ్లీష్ అనేది మనకి ఇంటర్నేషనల్ బ్రిడ్జ్, ఇంటర్నేషనల్ కంట్రీస్కి మనకు ఉన్నటువంటి వారధి బ్రిడ్జ్. కాబట్టి మనం ఇంగ్లీష్లో మంచి వెల్లప్ అయితే చాలా హర్డిల్స్ దాటగలుగుతాం. కష్టపడి చాలామంది మనం బయట చూస్తుంటాం, 2 డిగ్రీలు చేశారు, పిహెచ్డీలు చేశారు, పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఉన్నాయి, క్వాలిఫికేషన్స్ ఉంటాయి, పేరు దాని కింద చాలా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి, కానీ చాలామందికి సరైనటువంటి బ్రేకప్ రాదు, సరైనటువంటి జాబ్స్ రావు. రీజన్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్, రీజన్ ఏంటంటే ఇంగ్లీషులో వెనకబడి ఉండడం. కాబట్టి ఇంగ్లీష్ అనేది చాలా అత్యంత ముఖ్యమైనటువంటి లాంగ్వేజ్. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ 197 కంట్రీస్లో వాడుతున్నటువంటి కొన్నిటికి ఆ కంట్రీ యొక్క దేశ భాష, కొన్నిటికి బిజినెస్ లాంగ్వేజ్, కొన్నిటికి రెగ్యులర్ అన్ని కమ్యూనికేషన్స్ అందులోనే చేయాలన్నటువంటి ఉపయోగిస్తున్నటువంటి లాంగ్వేజ్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు ఏ విధంగా ఉన్నా కూడా బట్ ఇంగ్లీష్ అనేది పర్టికులర్గా మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ టెక్నికల్ నాలెడ్జ్ రావాలంటే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే మనం ఇక్కడి నుంచి చదువుకొని బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏదైనా మనం ఆ టెక్నికల్ గురించి కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే ప్రైవేట్గా లేకపోతే ఇన్స్టిట్యూట్లో మనం 10th క్లాస్ చదువుకోవాలి, ఇంటర్మీడియట్ చదువుకో, డిగ్రీ అయిపోతుంది. కానీ మనం ఇప్పుడు కాంపిటేటివ్ వరల్డ్లో మనం బతికాం, ఉద్యోగాలు సంపాదించడానికి ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో ఈ కమర్షియల్ వరల్డ్లో అది పడిగలదు, సరిపోదు మనకి మనం చదువుకున్నటువంటి చదువు. కాబట్టి మనం ఏం చేస్తాం, సపరేట్గా వేరే ఇన్స్టిట్యూట్లో మనం డబ్బులు ఇచ్చి ఫీజులు కట్టి మళ్ళీ సపరేట్గా ప్రైవేట్గా చదువుకుంటాం. మనం కోడింగ్ గురించి లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి రకరకాలని సపరేట్ కోర్సులు నేర్చుకుంటాం. గతంలో సి అని, సి ప్లస్ అని, జావా అని ఇలాంటి కోర్సులు ఉన్నాయి. కానీ ఇప్పుడు హైబ్రిడ్ క్లాసెస్, హైబ్రిడ్ ఎడ్యుకేషన్ అది చాలా తక్కువ స్కూల్స్ లో మాత్రమే ఉండదు. ఆ హైబ్రిడ్ ఎడ్యుకేషన్ కి ఇప్పుడు మన ఇచ్చాపురంలో మేబీ నేను అనుకోండి శ్రీకాకుళం డిస్టిక్ లోనే ఈ జ్ఞాన భారతిలోనే అంకురార్పణ జరిగిందని భావించవచ్చు. ఈ హైబ్రిడ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే, హైబ్రిడ్ ఎడ్యుకేషన్ ఆల్రెడీ క్లాసికల్ అంటే ట్రెడిషనల్ విద్యతో పాటు మీ పుస్తకాలు నేర్చుకుంటున్నారు కదా, క్లాస్ రూమ్ పుస్తకాలు
సైన్స్ సంవత్సరం బయాలజీ ఫిజిక్స్ మ్యాథ్స్ ఇదంతా కూడా రొటీన్ రెగ్యులర్ క్లాసికల్ అండ్ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్. దాంతోపాటు టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా కలిపి, అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ బయట ఇన్స్టిట్యూట్లలో డబ్బులు వెచ్చించి కొనుక్కోవలసినటువంటి విద్యని, అలాగే మన స్కూల్స్లో మన ఫీజులు కట్టడం వలన ఆ సంస్థ మంచి పేరు కావాలనేటువంటి తాపత్రయంతో వాళ్ళు ఇచ్చేటువంటి ఎడ్యుకేషన్, ఈ రెండు ఎడ్యుకేషన్స్ కలిపి హైబ్రిడ్ ఎడ్యుకేషన్. అంటే మీరు భవిష్యత్తులో కాంపిటేటివ్ వరల్డ్లో మంచి ఉద్యోగాలు మంచి మంచి సంస్థలలో, మైక్రోసాఫ్ట్ గూగుల్ యాపిల్ లాంటి పెద్ద పెద్ద సంస్థల్లో మీరు పనిచేయడానికి అవసరమైన విద్యని స్కూల్ లెవెల్ నుంచి మిమ్మల్ని ట్రైన్ చేయడమే ఈ హైబ్రిడ్ విద్య యొక్క లక్ష్యం. దానికి కావాల్సింది ఏంటంటే రైట్ ఫ్రమ్ బిగినింగ్, అంటే మన ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. అంటే ఇంటి దగ్గరే మంచి వాతావరణం ఉండాలి, ఇంటి దగ్గరే పేరెంట్స్ మధ్య మంచి రిలేషన్షిప్, మీ పర్సనాలిటీని మీరు డెవలప్ చేయాలి. అదే కారణం స్కూల్ ఇంతగా మేము ఈ 3-4 నెలల మొత్తం స్కూల్ షేప్ మార్చాము. ఎండలో రాత్రి బాగుడు పనిచేస్తారు స్టాఫ్, దాన్ని ట్రైనింగ్ పోయారు, ఎండాకాలం అంతా ట్రైనింగ్ అయ్యారు. సో దీనికి కారణం ఏంటంటే రేపు వచ్చే డెలిగేషన్ ముందు జ్ఞానభారతి అనేది కూడా పర్వాలేదు, సిబిఎస్ఈ స్కూల్ పర్వాలేదు, గొప్ప కాదు పర్వాలేదు అనిపించడానికి చేసిన మా ప్రయత్నంలో మా వల్ల జరగదు, మీ వల్ల జరుగుతుంది, మీరు మాట్లాడే విధానం జరుగుతుంది, వాళ్ళు మీతో మాట్లాడతారు. అందుకే G20 సమ్మిట్ లో మినిస్టర్ వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు, ఒక స్టూడెంట్ ప్రాపర్ గా చదవాలంటే నంబర్ 1 ఫుడ్, ప్రాపర్ ఫుడ్ కడుపు అంతా ఉండాలి, నంబర్ 2 హెల్త్, నంబర్ 3 శానిటేషన్, నంబర్ 4 ఎడ్యుకేషన్, నంబర్ 4 నాలెడ్జ్ బేస్డ్ మోడర్న్ టెక్నాలజీ మోడర్న్ ఎడ్యుకేషన్. మీరు ఫుడ్ కొడతలేదు, భగవంతుడు చాలా వరకు మిమ్మల్ని మనందరినీ దయతలిచాడు, మన తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు చక్కగా అమలు పెడుతున్నారు, మీ కొడుకు అన్నం వస్తుంది. రెండవది హెల్త్, వీఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ ఏ కియాస్, హెల్త్ కియాస్, అక్కడ మీకు తెలిసిపోతుంది 4-5 సంవత్సరాలు మీకు వచ్చే బాధలు ఏంటి, ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలని. అది మనం నిత్యం ప్రతినిత్యం ప్రతిరోజు కూడా మాతాలకు దినచర్యని క్రమబద్ధీకరించడానికి ఇదంట. డైరీ అనేది మన నిత్య జీవితాన్ని క్రమబద్ధీకరిస్తుంది, ముఖ్యంగా మీ పిల్లలకు మీ చెల్లెలు మన మీ అందరికి స్టూడెంట్స్ విద్యను సముపార్జించే వాళ్ళందరికీ కూడా స్కూల్ డైరీ తాలూకా అవసరం అంతేనా ఉంది. ఆ స్కూల్ డైరీని మీరు అందరూ కూడా అబ్జర్వ్ చేయాలి, దాన్ని పాటించాలి. ఇది ముఖ్యంగా డైరీ తాలూకా ముఖ్య ఉద్దేశం. డైరీ మీకు